వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. అందులో భాగంగా ఇల్లందులో కాంగ్రెస్ గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి వెళ్లి నేతలు అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు యువత అనేక వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పని చేయబోతుందని ఆ పార్టీ నేత డాక్టర్ రవికుమార్ నాయక్ అన్నారు. కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. इसमें कोई शक नहीं है कि कांग्रेस के बिना तेलंगाना का गठन कभी नहीं हो सकता. ప్రభుత్వం చదువుకునే పరిస్థితి లేదు, చదువుకుంటే ఉద్యోగం వచ్చిన పరిస్థితి లేదు, ఉద్యోగం వస్తే వానికి టైంకి జీతం వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి రేపు మన ప్రభుత్వం వస్తే ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు అందించబోతా ఉన్నాం. అదే విధంగా ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టబోతా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతా ఉన్నాం. దాంతో పాటు ఎవరికైతే ఉద్యోగం లేక ఖాళీగా ఇంట్లో ఉండి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థికి కూడా 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఆరో పథకం చేయూత పథకం కింద అర్హులైన వృద్ధులకి ఇద్దరికి భార్య భర్తకి 4000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడి కార్మికులకు, చేనేత కార్మికులకు, హెచ్ఐవి బాధితులకు, బోధకాలన్న వ్యక్తులకు, డయాలసిస్ పైన డిపెండ్ అయిన ప్రతి పేషెంట్కి కూడా మరి ఆర్థిక భారం కాకుండా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలన్న ఆలోచనతో రేవంత్ నేత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాయని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి వచ్చే తెలంగాణ మళ్ళీ సుభిక్షంగా ప్రతి బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి సపంట వర్గంలో ఉన్న ప్రతి వర్గం కానీ మళ్ళీ ఆత్మగౌరవంతో బతకాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇల్లందు నియోజకవర్గ ప్రధానికానికి రానున్న కాలంలో డిసెంబర్లో జరగబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా అభ్యర్థి